ఎన్నికలు ఎక్కడైనా ఒకటేనేమో, అమెరికాలో ఎన్నికలు అంటే గొప్పగా ఉంటాయి, మన దగ్గర ఎన్నికలు అంటే చప్పగా ఉంటాయి అందామా, లేకపోతే అమెరికా ఎన్నికలు గొప్పగా ఉంటాయి మన దగ్గర ఎన్నికల్లో నిబంధనలు లేవందామా అంటే మునుగోడులో చూస్తున్నాం. చిట్ట చివరి నిమిషంలో తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించిన వాళ్ళు బీజేపీ వాళ్ళ మీద దాడి చేయడం, అది కాస్త ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడి చేసుకున్నారంటాం, ఎన్నికల సంఘం జోక్యం, ఈ వ్యవహారాలన్నీ చూసాం. అయితే అమెరికాలో పరిస్థితులు బాగుంటాయంటే, అమెరికాలో ఇప్పుడు మిడ్ టర్మ్ ఎలక్షన్ జరుగుతున్నటువంటి వేళ వర్గ దాడులు జరిగేటువంటి అవకాశం ఉంది. ఒక వర్గం అంటే ట్రంప్ వాళ్ళని ఒక దోషులుగా దుర్మార్గులుగా చూపించేటువంటి ప్రయత్నం, వాళ్ళు ఉన్మాదంతో దాడులు చేసే అవకాశం ఉందంటూ బైడెన్ గ్రూప్ ప్రచారం చేస్తుంది. ప్రభుత్వం తమ చేతిలోనే ఉంది కాబట్టి ఒక హెచ్చరిక జారీ చేస్తుంది. వైలెంట్ ఎక్స్ట్రీమిస్ట్స్ అంటే ఈ భావజాలికులు వచ్చి దాడులు చేసేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మొన్న ఎవరినైతే నాన్సీ ఫెలోసీ భర్తని, స్పీకర్ భర్తని కొట్టారో అట్లాంటి వాళ్ళు వస్తారు. వీళ్ళు ఐడియలాజికల్గా డిబేట్ చేయలేరు, వీళ్ళు వచ్చేటప్పటికీ దాడులు చేస్తారు, అవసరమైతే సుత్తులతో కొట్టి ప్రాణాలు తీసే అంతటి దారుణమైనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి అంటూ ఇప్పుడు బైడెన్ గ్రూప్ ప్రచారం చేస్తోంది. అలాగే కేంద్ర వాళ్ళ అమెరికన్ ప్రభుత్వం కూడా హెచ్చరికలు జారీ చేస్తోంది.